గర్భం ధరించి కుమారుని కనబోతుంది. ఆయనకు ఇమ్మోలియలు అని పేరు పెడతారు. 7 శతాబ్దాలకు ముందే ఆయన పేరు కూడా ఇవ్వబడింది. అంతేకాదు మరొక ప్రవక్త ఉన్నాడు, ఆయన యెషయ. ఇటువంటి శిశువు ఆయనకు ఇచ్చినటువంటి బిరుదును కూడా చెప్పాడు. ఆయన పుట్టబోయేటువంటి శిశువు క్రిస్మస్ రోజు సామాన్యమైనటువంటి బాలుడు కాదు. ఆయన ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగ తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానాధిపతి అని పిలువబడతాడు. ఇట్ విల్ బి వండర్ఫుల్ కౌన్సిలర్, ఏ మైటీ గాడ్, ఏ ప్రిన్స్ ఆఫ్ పీస్ హీ షల్ బి కాల్డ్. ఆయన పుట్టిన తర్వాత ఏమేమి ఆయన చేస్తాడో చాలా స్పష్టంగా ఈ యొక్క టైటిల్స్ అన్నింటిలో కూడా మనం చూడవచ్చు. అంతేకాదు ఆయన ఎక్కడ జన్మిస్తాడో కూడా ఎంత అద్భుతంగా చెప్పబడిందంటే బెత్లహేము ఎఫ్రాత. సో నీలో నుంచి 7 వాడు నీలో నుంచి రాబోతున్నాడు. ఎంత పిన్ పాయింట్గా చూడండి, ఆయన ఎక్కడ జన్మిస్తాడో కూడా ఎంత స్పష్టంగా చెప్పబడింది. ఆయన ఎన్ని బోధలు చేస్తాడో, ఎన్ని అద్భుతాలు సూచక్రియలు చేస్తాడో, అలాగే ఎలా మరణిస్తాడో కూడా యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందే స్పష్టంగా ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. ఆయన ప్రవచన క్రిస్మస్ అనేది ఒక అకస్మాత్తుగా ప్రపంచంలో జరిగినటువంటి సంఘటన కానీ కాదు. ఏ కొలోసల్ ఈవెంట్ అక్కడ్ 2022 ఇయర్స్ అగో ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. అందుకని ఒక ఆయన అంటాడు, విచ్ ఇస్ గ్రేటెస్ట్, ఇర్విన్ అనేటువంటి ఒక ఆస్ట్రోనాట్, ఆయన చంద్రుడి మీద కొన్ని గంటలు అటు ఇటు తిరిగాడు. ఆయన ఆయన దిగి వచ్చిన తర్వాత ఆయన చెప్పేటువంటి అద్భుతమైన విషయం ఏమిటో తెలుసా? విచ్ ఇస్ గ్రేటెస్ట్, ఈజ్ ఇట్ మ్యాన్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ ఆర్ ఈజ్ ఇట్ గాడ్ ఇన్కార్నేటింగ్ హిమ్సెల్ఫ్ అండ్ వెల్ అమాంగ్ ద పీపుల్. ఏది గొప్ప చెప్పండి, ఒక మనిషి చంద్రుడి మీద నడవడం గొప్ప, పరలోకాన్ని వదిలిపెట్టి దేవుడు నరావతారిగా ఈ లోకంలో జన్మించి మనుషుల మధ్య సంచరించడం గొప్ప. సో డియర్ ఫ్రెండ్స్, ప్రాఫెట్స్ ప్రొఫెసైజ్. యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచన సారులు, ప్రవచనాల నెరవేర్పులో ఆయన ఈ లోకంలో జన్మించాడు. అంతేకాదు జాగ్రత్తగా మనం పరీక్షించినట్లయితే కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మత గ్రంథం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి జనాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, పరవస్తు సూర్యన పరవస్తు చెన్నై సూర్య గారి మునిమనవాడు, పరవస్తు సూర్యనారాయణ. ఆయన అడిగారు అన్నమాట, మీరు ఎట్లా కనుక్కున్నారండి యేసు ప్రభుని అని చెప్తే, ఆయన నేను ఒకసారి వేదాన్ని చదువుతూ ఉన్నాను.